బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో గత 2 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు రావడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం అప్రమత్తమైంది. తడగొండలో వాడవాడ సోడియం హైపోక్లోరైడ్ ద్రవణం స్ప్రెడ్ చేశారు. అనంతరం సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారిని గ్రామం నుండి తరిమికొట్టాలంటే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, అలాగే మంచి పోషక ఆహారం, పాలు, గుడ్లు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ వరలక్ష్మి కనకయ్య, గ్రామ పంచాయతీ పాలకవర్గం, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. బాగా వేగవంతంగా ఉంది కాబట్టి కడగొండ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి గ్రామ పంచాయతీ సూచించిన మేరకు మాస్కులు కంపల్సరీ ధరించుకుంటూ, భౌతిక దూరం పాటించుకుంటూ, వ్యక్తిగత పరిశుభ్రత అందరూ పాలకవర్గం చెప్పి మా గ్రామ పంచాయతీ పాలకవర్గం చెప్పిన విధంగా పాటించుకుంటూ చేస్తే బాగుంటుంది. ఈ చెప్పిన వేళ కంపల్సరీ ఫైన్లు వేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. ఏదో ఒక మేము చెప్తున్నామనే కాదు బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకొని ఈ బాధ్యతను పాటించి ఇంట్లో ముందు కూడా పాటించడం చూసుకోవాలని చెప్పి